పంచగ్రామాల సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ సింహాచలం కూడలిలో బాధితులు ధర్నా చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 3 సంవత్సరాలు కావస్తున్న సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడం చాలా దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పెందుర్తి ఎమ్మెల్యే అదిప్రాజ్ పంచగ్రామాల్లో ప్రజలు తిరుగుబడతారని, గడప గడపకు కార్యక్రమం చేయలేకపోతున్నారని అక్కడి ప్రజలు అంటున్నారు. ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు తన ఆస్తులను కాపాడుకోవడానికి ప్రతి శనివారం దర్శనానికి వస్తున్నారు. ఈసారి వస్తే పంచగ్రామాల ప్రజలు రోడ్డుపై అడ్డుకోవడం ఖాయమని సింహాచలం కూడలిలో బాధితులు మండిపడ్డారు. పంచగ్రామాల్లో ఉంటున్న ఇళ్ల యజమానులను హక్కుదారులుగా గుర్తించాలని, రైతులను హక్కుదారులుగా గుర్తించాలని, సింహాచలం దేవస్థానం వారు పంచగ్రామాల ప్రజలపై దాడులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. అంటే మేము కొనుక్కున్న భూముల్ని మా స్థలాల్ని మాకు స్వాధీనం చేసి మా దాని మీద ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేయాలి లేకుండా మాకు క్లియరెన్స్ ఇచ్చి మా పట్టాలు మాకు ఇస్తారని దాని మీద డిపెండ్స్ అది పరిశీలన చేసి మా స్థలాలు ఈ పంచగ్రామ సమస్య పరిశీలన చేసి మాకు ఏంటంటే అడ్డంకులు లేకుండా ఆటంకాలు లేకుండా పరిశీలన ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు రిపేర్ చేసి కట్టుకోవడానికి ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి పరిశీలన చేస్తారని మేము విన్నవించుకుని మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాం అండి. మేము పురుషోత్తపురంలోను 1980 స్థలాలు కొనుక్కున్నాండి. నేను మా అన్నదమ్ములు అందరూ కలిసి కొనుక్కొని వేరే దగ్గర భూమి పోతే ఆ భూమి వచ్చిన డబ్బుల ద్వారా మేము తక్కువ రేటు వస్తుందని మేము కొనుక్కొని మేము దాన్ని ప్రభుత్వానికి వికెట్ ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము. ఇప్పుడు 1996 తెలుగుదేశం ప్రభుత్వం వారు రైతువారి పట్ట దేవస్థానం ఇచ్చి మేము హక్కుదారులు కాదని ఈ రైతువారి పట్ట ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత దాన్ని జీవోని తీసుకొచ్చి మీరు ఈ సైట్లో హక్కుదారులు కాదు అది దేవస్థాన భూములు అనుకొని పేచి పెట్టి మమ్మల్ని ఎక్కడ ఏ స్థలం ఇంట్లో స్థలం ఇల్లు కట్టుకోనికుండా స్థలాలని అలా ఉంచుతూ ప్రభుత్వం పేద ప్రజలకంటూ ఇల్లు తెలియజేయడం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ పేద ప్రజలకు ఇల్లు ఇస్తాము, పట్టాలు ఇస్తాము, స్థలాలు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? అది ఫోటకం. మేము కొనుక్కున్న ఇళ్ళల్లే మాకు అడ్డుస్తూ మా ప్రభుత్వాలు అడ్డుపెడుతూ మాకు స్థలాలు మాకు ఇవ్వట్లేదు, మా హక్కును కల్పిస్తుంటా మేము కొనుక్కుని మా డబ్బులతో మా శ్రమించిన డబ్బులతో కొనుక్కుంటే దాన్ని ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ఎక్కడో లేని వాళ్ళకి అంటే ఇస్తామని చెప్తున్నారు. ఇదేమి న్యాయం అండి? కొనుక్కున్న వాళ్ళకి ఇవ్వడం లేని వాళ్ళకి ఇస్తామండి. మేమేమి ఎవరితో దోచు దేవస్థానం కానీ ప్రభుత్వాన్ని కానీ మేము దోచుకోలేదు. మేము పట్టాలు భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకొని మా దగ్గర ఉన్నాయి. 1999 సర్వే రిలిమెంట్ సర్వే అప్పటి నుంచి కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. దేవస్థానం ఏ హక్కులు లేవు. అయినా మేము మీ ప్రభుత్వాన్ని వేధిస్తున్నాం, కోర్టుకు వెళ్తున్నాం, దేవస్థానం నిర్ణయించుకున్నాం, ఆర్టీఓ కోర్టుకు వెళ్ళాము, అన్నీ చేస్తున్నాం. అయినా కావాలి ప్రభుత్వం వారు ఈ కేసు వేయించు అన్నీ చేస్తూ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని ఎండవేయచ్చు. నా పేరు కృష్ణరాజు అండి, సమైక్య ప్రజా సంక్షేమ సంఘం కార్యదర్శిని నేను. పంచగ్రామాల భూ సమస్య రావణాకాశంలో గత 22 ఏళ్ళుగా నలుగుతూ ఉంది. ఈ సమస్యను పరిష్కారం చేస్తామని ప్రతి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యని గాలికి వదిలేయడం చేస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొన్న 2019 వచ్చినప్పుడు నేను సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ ప్రాంతంలో ప్రజలు ఓట్లేసి ఆయన గెలిపించడం జరిగింది. ఇక్కడ భీమిలీ కానీ అక్కడ పెందుర్తి కానీ ఖచ్చితంగా ఆ ఉద్దేశంతో గెలిపించారు. కానీ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 జూలై 25 ఒక కమిటీ వేసింది. తర్వాత ఒక సంవత్సరం తర్వాత 2020 అక్టోబర్ 29 854 జీవోఏసి 2 జీవోలు ఇచ్చింది. కానీ ఆ 2 కమిటీలు ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోపోగా ఎక్కడ వేసిన దొంగలి అక్కడే ఉంది. దీని పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా గత ప్రభుత్వాల పట్టిన గతే ఈ ప్రభుత్వం పెడుతుందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాగే మొన్న మే నెలలో మేము గడప గడపకి వెళ్ళి సమస్యల పరిష్కారం చేస్తాం అని చెప్పి ఉంది. కానీ ఈ పంచగ్రామాల్లో ఏ గడప వయసులో ఉన్నప్పుడు కొనుక్కున్నాం. ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు వచ్చింది. మేము ఇంకా ఎంతవరకు వచ్చినాం? మా పిల్లలకన్నా దక్కుదా అని దీని వస్తున్నాం. ప్రభుత్వం ఎంత మోసపూరితం చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చేటప్పుడు మీ రైతంతా పంచగ్రామంలో భూసీ పరిష్కారం చేస్తానని నెల రోజుల్లో పరిష్కారం చేస్తాను మంత్రివర్గం స్టార్ట్ చేసిందనే చెప్పాడు. ఎక్కడ ఎక్కడికొకరు అక్కడే ఉన్నట్లు ఏ పని కూడా చేయలేదు. అయింది నమ్ముకుంటే ఏది చేస్తున్నామండి? అలా లాలి పని చేస్తాం, ఈ పని చేస్తాం చెప్తాడు. అంతా బోటకం ఏది చేయట్లేదు. ఈ వైఎస్ఆర్సీపీ కూడా అంతే, తెలుగుదేశం అంతే, కాంగ్రెస్ అంతే, ఈ అన్ని ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి. ఈ మెయిన్ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మోసపూరితంగా చేస్తూ మన ప్రజల్ని మోసం చేస్తుంది. వీళ్ళకి తగిన సాయం జరిగిందట్లా బండారు సత్యనారాయణమూర్తి గారిని ఏ మాట చెప్పి ఓడిస్తామన్నాము, అదేవిధంగా ఓడించాము. గంటా శ్రీనివాసరావు గారిని ఇక్కడ ఉన్నాయకుండా ఇక్కడ ఓడిపోతాం భయంతో
వేరే ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ పోటీ చేసి గెలుచుకున్నాడు. ఇక్కడ వస్తే అదే ఓడిస్తాం. ఇక్కడ ఉన్న అవంతి శ్రీనివాస్ కానీ లేకపోతే అదీప్ రాజ్ కానీ అదే సాధ్య జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి పుట్టగతులు ఉండవు. జాగ్రత్తగా ఉండాలి నాయకులు. మా సమస్యలు పరిష్కారం చేసి తొందరగా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మేము వాళ్ళకి ఓడిస్తాం. మా మా సమస్య పరిష్కారం మిమ్మల్ని ఓడించడం ఖాయం. మీరు జాగ్రత్త ఉంటే మా సమస్యను తొందరగా సానుకూలంగా పరిశీలించి మాకు న్యాయం చేకూర్చని మిమ్మల్ని వేడుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాం. మా కోపతాపాలతో కూడా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా డబ్బు పోయి మీరు శ్రమిస్తూ అంటే గడప గడపకి వస్తే ఖచ్చితంగా పంచగ్రామ ప్రజలు నిలదీస్తారు కాబట్టి ఆ భయంతో వారు రాలేదు. అలాగే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు రచ్చబండ కార్యక్రమం మేము చేపడుతున్నాం. రచ్చబండలో మరి గ్రామాల్లోకి వస్తూ ఉంటారు. నువ్వు ఏ కార్యక్రమం చేపట్టినా మేము ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం చేయకుండా వస్తే మాత్రం ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు వారు వచ్చిన కొత్తలో మేము కొద్ది రోజుల్లో పరిష్కారం చేస్తాం, కొద్ది నెలల్లో పరిష్కారం చేస్తాం అని చెప్పేసి చెప్పున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, 36 నెలలు అయిపోయింది కానీ ఎటువంటి పరిష్కారం చేయలేదు. అలాగే గత నవంబర్లో విజయసాయి రెడ్డి గారు ఈ సమస్య పరిష్కారం కోసం 4 రకాల ప్లాన్తో మేము వెళ్తున్నాము. ఆ 4 రకాల ప్లాన్ ప్రకారం పరిష్కారం చేస్తాం. ఈ కోర్టులో ఉంది అని చెప్పి మళ్ళీ పాత పద్ధతితోనే పాత పాట పాడారు. కోర్టులో ఉందని చెప్తూనే ఏదైతే కోర్టు భూమి సబ్మిట్ చేశారో ఆ భూమిని ఇతర అవసరాలకి ప్రభుత్వం వాడేసింది. ఇప్పుడు అదే విధంగా మన కోర్టు వాయిదా వస్తే ప్రభుత్వం విచారణకి వాయిదా అడిగింది. మళ్ళీ అంటే ఆ ప్రభుత్వం ఇచ్చిన భూమిని వాడేసుకుంది, తిరిగి ఇవ్వాలి. కాబట్టి ఆ భూమిని మళ్ళీ తిరిగి దేవస్థానానికి ఇవ్వాలి. ఆ రకంగా పరిష్కారం చూపాలి. అలాగే ఈలోపు ప్రభుత్వం సమస్య పరిష్కారం అయ్యేలోపు క్రయ విక్రయాలు ఇళ్ల నిర్మాణాలకి రిజిస్ట్రేషన్లు పునరుద్ధిస్తుంటే ఇటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అటు దేవాలయంకి ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే దేవాలయం కూడా ఆదాయం వస్తుంది. అవేమి పట్టించుకోకుండా పాలకులు తత్సారం చేస్తూ ఉన్నారు. అలాగే దేవస్థానం ఇవో ఏదైతే పురిళ్ళు కానీ లేకపోతే పాడైపోయిన ఇళ్ళు కానీ ఇంటి మీద ఇండ్లు వేసుకుందాం, కుటుంబం బాగా పెరిగింది కాబట్టి అని వేసుకుంటే దేవస్థానం ఇవో అడ్డుపడతా ఉంది. దేవస్థానం ఇవోకి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు 2008లో ఎన్యూమరేషన్ చేసిన లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో ఇళ్ళకి కనీసం అవకాశం ఇచ్చిన ఖచ్చితంగా కట్టుకుంటారు. అలాంటప్పుడు ఈ మధ్యకాలంలో అనేక కట్టడాలు జరుగుతూ ఉన్నాయి, ఆ కట్టడాలు ఏ హక్కులతో జరుగుతాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎంత ఇందులో మంచాలు తీసుకొని పర్మిషన్ ఇచ్చామని చెప్పి మేము నిలదీస్తా ఉన్నాం. ఆ రకంగా రేపు రాబోయే కాలంలో ఇల్లు కట్టుకొని పైన దేవస్థానం మీద కూడా దాడి చేయడానికి ఎటువంటిది వెనకాడలేదని చెప్పి సమైక్య ప్రజా రైతు సంఘంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.